వ్యవసాయేతర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి అంటే మాంసం ఎగుమతితోనే అది సాధ్యమని దానికి గొర్రెల పంపిణీ చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు దేశం నవ్వింది కానీ ఆ గొర్రెల పెంపకమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారింది మండల్ గుద్బలాపూర్ మండల్ నుంచి కూడా మొదస్థాయిలో పశ్చిమీత నుంచి మాకు సుమారు 100 నుంచి 150 డీడీలు కట్టడం జరిగింది మొదటి విడతల్లోనే మా గొర్రె ఇవ్వడం జరిగింది అదే విధంగా ముందు ముందుగా మరి అందరూ ప్రతి ఒక్కరు కూడా తీసుకురు ఇంట్లో ఒక్కరు కాదు ఉన్న ఎంత మంది ఉంటే అంత మందికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఖచ్చితంగా అందరికి ఇవ్వడం జరిగింది ఇచ్చినందుకు వేరు పేరు మన ధన్యవాదాలు చెప్తున్నా సార్ గారికి ఒక యూనిట్ కి ఎన్ని వస్తాయి 21 20 గొర్రెలు ఒక పొట్టేలు మరి ఆ తీసుకున్న వాళ్ళు కూడా 20 తీసుకున్న వాళ్ళకి 70 అయినాయి 70 తీసుకున్న వాళ్ళకి 100 కూడా అయినాయి యూనిట్ కి ఎన్ని పైసలు అవుతాయి ఒక యూనిట్ కి వచ్చేసి అప్పుడు వచ్చేసి 32,500 కట్టడం ఇప్పుడు వచ్చేసి 42,000 చిల్లర కట్టడం జరుగుతుంది అంటే ఇప్పుడు పెరిగింది కాబట్టి ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాం ఇంత పడుతుంది బయట యూనిట్ యూనిట్ వచ్చేసి మేము అది తీసుకురావాలంటే 100 నుంచి 150 నుంచి 200,000 లోపు ఉంటుంది 100 రూపాయల నుంచి 110 రూపాయలు మాకు లాభం ఉంది మా దగ్గర 60 మంది తీసుకురు కాబట్టి 60 మందిలో కూడా డబుల్ అయిపోయింది చాలా సంతోషంగా ఉన్నాం అంత కోటీశ్వర్ లైన్ మరి ఇప్పుడు 100% కోటేశ్వర్లం అయితే ఇంకా కూడా కావాలా గట్టిగా చెప్పండి కూడా చాలా మీరు మీరు సహకరిస్తే మేము ముందు ముందుకు వెళ్తామని కూడా సందర్భం చెప్పు సొసైటీ ద్వారా ప్రభుత్వం నుంచి ఒక యూనిట్ కి మరి 32 రూపాయలు 42,000 కడితే 140,000 150,000 ప్రభుత్వం నుంచి మాకు సబ్సిడీ వస్తూ ఉంది మరి ఆ తీసుకొచ్చిన గొర్రెలు రెండు మరి రెండింతలు మూడింతలు అయి ఈరోజు ఆల్మోస్ట్ వాళ్ళందరం కూడా లక్షాధికారులం కోటీశ్వరులం అయిపోయినాం చక్కగా సంతోషంగా ఉన్నామని చెప్పి వారి ఒక మాటల ద్వారా వారి స్పీచ్ ద్వారా స్పష్టం అర్థమవుతోంది ఈ రకంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ వృత్తుల వారు ఏ రకంగా లాభపడతారు వారికి ఏ రకంగా సహాయం చేస్తే వారు ఇంకా అభివృద్ధి చెందుతారని చెప్పి ఆలోచన చేసి ఈ యొక్క చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తామని చెప్పడానికి మహేష్ గారి స్టోరీ ఒక నిదర్శనం మరొకసారి గట్టిగా చెప్పండి కూడా మనందరం కూడా